బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం అనంత కరుణామయుడు అపార కృపాశూన్యుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాం అలైకుమ్ రహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం చాలా మటుకి ప్రతి ఒక్కరూ కూడా ఫేస్ చేస్తున్న విషయమే ఇది. ఇమాం తప్పుగా నమాజు చదివిన వారి వెనకాలే నమాజు చదవాలా, లేకపోతే వేరుగా నమాజు చదవాలా? ఎవరైతే మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిజమైన పద్ధతి నమాజును చదవడం నేర్చుకున్నారో వారు ఇతర ప్రదేశాలకు వెళ్ళినా లేకపోతే బయట దేశం నుండి ఇండియాకు వచ్చినా ఇక్కడ నమాజులు చూసి, ఇక్కడ పద్ధతులు చూసి, ఇమాములు నమాజు చదివించే పద్ధతులు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు కూడా చాలా చాలా ఎక్కువే. కానీ వారి వెనకాల నమాజు చదువుతుంటే మన నమాజ్ అవుతుందా లేదా అని కూడా సందేహాలు అన్నవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి సమయ సందర్భంలో వచ్చినప్పుడు మరి మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం తెలియజేశారన్న విషయాన్ని గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు, మీ అధికారులు మీకు నమాజు చేయిస్తారు, వారు సరిగా నమాజు చేయిస్తే మీకు పుణ్యం ప్రాప్తిస్తుంది, ఒకవేళ తప్పుగా చేస్తే మీకు మాత్రం పుణ్యం ప్రాప్తిస్తుంది, పాపం వారి నెత్తి మీదే పడుతుంది. దీనికి ఆధారం సహీహ్ బుఖారీ హజాన్ ప్రకారం. ఈ హదీస్ బట్టి అర్థమవుతున్న విషయం ఏమిటంటే ఎవరైనా ఇమామ్గా నమాజు చదివించినప్పుడు వారు సమయానికి నమాజు చదివించకపోయినా, సున్నత్ పట్ల ఆసక్తి చూపించకపోయినా, లేకపోతే వారు ఏదైనా నమాజులో పొరపాట్లు చేసినా వారికి మనం సరిచేయాలి తప్ప వారిని వదిలేసి మనము వేరవ్వడం సరైన విషయం కాదు. ఇక వేరవ్వడంలో రెండు ఉన్నాయి, జమాత్ వేరేగా చేసుకోవడం లేకపోతే మజీదునే వేరేగా నిర్మించుకొని మనకు మనము విడిపోవడం సరైన విషయం కాదు. మనము వారి వెనకాల నమాజు చదవాలి. వారికి ఒకవేళ పొరపాటు అనేది వారు చేస్తున్నారు, వారికి మండి వేదనతో వారికి చెప్పినా కూడా అర్థం కావడం లేదు, మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా నమాజ్ చదివారు అని చెప్పినా కూడా లేదు లేదు ఇలాగే నమాజ్ చదివారు ఇలాగే మేము చేస్తామనంటే వారి మూర్ఖులు, వారు అల్లా దగ్గర ఖచ్చితంగా పట్టుబడతారు. ఈ హదీసు వారికే ప్రాప్తిస్తుందనమాట. అంతిమ దైవప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, నేను ఏ విధంగా నమాజు చదువుతుండగా మీరు చూసారో మీరు అదే విధంగా నమాజు చదవండి. ఇక్కడ ఒక విషయాన్ని ఏంటంటే స్త్రీలకో నమాజు, పురుషులకో నమాజు ఇలాంటివి ఇస్లాంలో లేవు. మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో స్త్రీలు పురుషులు కూడా మస్జిద్కి వచ్చి నమాజు చదివేవారు అనేది విషయం హదీసుల ద్వారా మనకు తెలిసిన విషయమే. అక్కడ ఒకవేళ ఈ వాక్యం చెప్పింది కదా, అంటే నేను ఏ విధంగా నమాజు చదువుతున్నానో మీరు అదే విధంగా నమాజు చదవండి అని చెప్పిన తర్వాత పురుషులకు ఇది వర్తిస్తుంది, స్త్రీలకు ఇది వర్తించదు, స్త్రీలు ఈ విధంగా చదవాలని మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పలేదు. అంటే స్త్రీ పురుషులకు ఇద్దరికీ ఒకటే రకమైన నమాజు విధానం అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విధంగా అయితే నమాజు చదివారన్నది సహీ హదీసుల ప్రకారంగా ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా తెలుసుకొని దాని ప్రకారంగానే నమాజును అనేది చదవాలి. స్త్రీలకు పురుషులకు సపరేట్ లేదు. అలాగే కొన్ని నమాజుల్లో తగ్గింపులు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఆమీన్ పలకూడదు, ఇటువంటి విషయాలన్నీ కూడా చెప్పుకొస్తున్నారు. అన్ని హదీసులు వారికి స్పష్టంగా ఉన్నా కూడా ఆమీన్ అనే పలకడాన్ని కూడా కొంతమంది ఒప్పుకోవడం లేదు. మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, మీ ఆమీను దైవదూతల ఆమీను కానీ కలిస్తే వారి పాపాలు క్షమించబడతాయి. ఎంత స్పష్టంగా ఉన్నా సరే ఆమీన్ చెప్తే కూడా కొంతమంది అబ్జెక్షన్ పెట్టి మజీదులో ఇబ్బందికి గురి చేసేవారు కూడా చాలా ఎక్కువే. అందువల్ల కష్టపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఇమాం వెనకాల నమాజు చదువుతున్నప్పుడు వారికి నమాజు సరిగా లేదు అన్నప్పుడు వారికి సున్నితంగా ఆధారాలతో వారికి తెలియజేసి వారిని మార్చే ప్రయత్నం చెయ్యాలి తప్ప వారి నుండి వేరైపోయి మనం వేరొక మసీదులు కట్టుకొని లేకపోతే వేరేగా జమాతులు పెట్టుకొని నమాజులు చేసుకునే ప్రయత్నం చేయడం వల్ల మనలో మనకి సోదరభావం లేకుండా శత్రుత్వం అవుతుంది. శత్రుత్వం రావడం వల్ల మనకిపై శత్రువులు వచ్చి విరుచుకుపడి మనల్ని హింసలు పెట్టే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది. అల్లా సుబ్హానతల మనందరికీ కూడా సరైన విధంగా నమాజు చదివించే భాగ్యాన్ని ప్రసాదించగాక, అల్లా సుబ్హానతల మనందరికీ కూడా సోదరభావంతో నడుచుకునే భాగ్యాన్ని ప్రసాదించగాక, అల్లా సుబ్హానతల తనకు ప్రవక్తకు తెలియజేసిన నమాజు పద్ధతి ప్రకారంగా అందరూ చేసే విధంగా చేయుగాక. ఆమీన్.
ఒకరి జవన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వరకాతుహు. తప్పకుండా ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా ధార్మిక విషయాలపైన అవగాహన కలిగింది.